హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఎంత హ్యాపీగా ఉంటానో నేను మిమ్మల్ని కూడా అంతే హ్యాపీగా ఉంచాలని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా సో అలాగే దయచేసి ఎవరు కూడా వీడియోని మాత్రం మిస్ అవ్వకండి నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ వీడియోని మీరు పూర్తి స్థాయిగా మీరు చూడడానికైతే అయితే మీరు ప్రయత్నం చేయండి ఎంతకంటే మీకు న్యూసు నేను చెప్పే విషయాలను మీకు ఏ ఛానల్ వాళ్ళైనా లేదా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా చెప్తున్నారా లేదా అడగండి ఇప్పటికైనా మీరు మారకపోతే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక పదే పదే అన్నా మేము చూస్తున్నాం కానీ చాలామంది అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయలేదు ఇవాళ చూసామని సో ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను అందుకనే మీకు కింద కామెంట్ సారీ కింద తమ్ కూడా అదే పెట్టండి టైటిల్లో కూడా మీరు ఆలోచించండి దయచేసి ఈ వీడియోని అందరూ మీరు పూర్తిగా మీరు చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న నిజంగానే మన గురించి కష్టపడుతున్నాడు అన్న నిజంగానే మన గురించి చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ మీరు లైక్ చేసి అందరూ షేర్ చేయండి డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి డౌట్ తప్పలేదు అందులోకి నేను అంత పర్ఫెక్ట్గా చెప్తున్న ఏ విషయమైనా నా రిక్వెస్ట్ ఇంకోటి కూడా చెప్తున్నా వ్యక్తిగత పనులు ఉన్నాయి అందుకని దయచేసి నీ ఫోన్ కాల్స్ ఎవరికి కూడా నేను మాట్లాడడం లేదు అవసరం అనుకుంటే కింద మీరు టెక్స్ట్ మెసేజ్ అయినా మీరు పెట్టండి నేను రాష్ట్రలో చూస్తున్నాను ప్రతి ఒక్కరి అవునా అన్నది మీరు ఆలోచించండి ఉదయం అనుకుంటే నాకు ఓ సిస్టర్ గారు రోజా సిస్టర్ గారు ఫోన్ చేసి ఆవిడతో నేను మాట్లాడాను చెక్క మెసేజ్ పెట్టారు మెసేజ్లో చెప్పాను అవన్నీ విషయాలను ఇప్పుడు సోదరి అనుకోకండి నాకు వచ్చింది నాకు ఏ జిల్లాలో టూ హండ్రెడ్ పర్సెంట్ లిస్టులు అని చెప్పినాడు కదా ఇవాళ తారీఖు ఎంత ఇవాళ తారీఖు పన్నెండు రేపు పదమూడు సారీ ఇవాళ పదమూడు రేపు ఇవాళ తారీఖు ఎంత ఎస్ ఇవాళ తారీఖు పదమూడు రేపు పద్నాలుగు పద్నాలుగున ముఖ్యమంత్రి గారు పోలవరానికి వస్తున్నారు కానీ అది రద్దయింది ఆ పర్యటన కూడా తెలుసా మీకు ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా రద్దయింది అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చింది రెండోదిగా అంతే ఫాస్ట్గా అంతకన్నా ఫాస్ట్గాను పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా సో గంతలు వెయ్యండి అంతే మామూలు కదిగా ఓకే పశ్చిమ గోదావరి జిల్లాలో కావాలంటే డేట్ కూడా నేను చెప్తున్నా ఏ రోజు లిస్టులు వస్తాయి కూడా నేను చెప్తున్నా ఓకేనా అది మ్యాక్సిమం విఆర్ఓకి సర్వేర్లకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్లకి గ్రేడ్ ఫైవ్కి సంబంధించి మహిళా పోలీసులు గుర్తుపెట్టుకోండి ఏఎన్ఎంలకి సో ఇవి ఈ పోస్టులకి సంబంధించి చక్కగా మీకు రాబోతున్నాయండి పదిహేడు పద్దెనిమిది తారీఖులు వస్తున్నాయి అలాగే గుంటూరు జిల్లా కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ జిల్లాలో ఎందుకనే చెప్తున్నా గుంటూరు జిల్లా కూడా మీరు గుర్తుపెట్టుకోండి గుంటూరు జిల్లాలో కూడా రాబోతున్నాయి ఆ తర్వాత నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎవరైతే నెల్లూరు చిత్తూరు వాళ్ళు సో నాకు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి జెన్యున్గా జెన్యూన్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి నేను ఎంత పర్ఫెక్ట్గా మీకు వాదన చేసి మరీ నేను చెప్తున్నాను అంటే మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ఈ రోజు వస్తాయో రేపు వస్తాయని నేను చెప్పట్లేదు అందుకే మీరు కావాలంటే మీరు చూడండి అన్న మీరు నాకు నాలుగు రోజుల క్రితమే ఐదు రోజుల క్రితమే చెప్పారు మాదాసు లక్ష్మణ్ గారిని అడగండి ఆయన చెప్తారు అలాగే వైజాగ్లో ఉన్నటువంటి మన రిటైర్డ్ అయిపోయినటువంటి జడ్జి గారు మేడం గారు ఉన్నారు అక్కడ ఆ మేడం గారిని అడగను నేను ఆల్రెడీ నేను వాళ్ళకి ఫా వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫార్వర్డ్ కూడా చేశాను ఈరోజు కూడా ఇంతకుముందు జస్ట్ పది నిమిషాల క్రితం కూడా ఆ మేడం గారికి నేను ఫార్వర్డ్ చేశాను సో దయచేసి నేను చెప్పినటువంటి ఈ విషయాలను ఇప్పటికీ మీరు గ్రహించుకోకపోతే నేను చెప్పిన విషయాలను ఇప్పటికీ కూడా మీరు అర్థం పెట్టుకోకపోతే అర్థం పరమార్థం లాంటివన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి ఓకేనా సో దయచేసి ఈ అన్న చెప్తున్నాడు అండి హండ్రెడ్ లిస్ట్లు వస్తున్నాయండి ఆ డేట్లు కూడా నాకు వచ్చినాయిగా సో కాకపోతే నాకు నా ఇంకొక నా మిస్టేక్ నా మిస్టేక్ ఏంటంటే నేను లిస్టుల గురించే చెక్ చేశాను కానీ ఆ లిస్టులో ఏ ఏ పోస్టులు ఏ ర్యాంకుల గురించి చూడాలి నేను ఇప్పుడు సో నాకున్న లక్ష్యం అది ఎంతమవుతుందా సో నేను ఎలాంటిది వచ్చినా ఏదో వచ్చినా కానీ దయచేసి చక్కగా నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి కొన్ని రకాల డౌట్లు ఉన్నాయి అన్నా మాకు నిజంగా వస్తుందంటావా అంటావా నిజంగా రాదంటావా ఏంటి ఇవన్నీ నేను బోర్డు మీద చక్క బోర్డు మీద వేసి నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఆ వీడియోలో కూడా మీరు చూడండి దయచేసి మీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్నది మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే ప్రతి విషయం అండి ఇంత పర్ఫెక్ట్గా మీకు ఎవరు చెప్తున్నారు ఎవరు చేపట్లా లిస్టులు డేట్లతో కూడా మీకు రాబోయేది నేను చెప్తున్నానంటే సో అన్న అంత పర్ఫెక్ట్గా లేకపోతే చెప్పడం కదా అని తెలియాలిగా అవునా కదా సో నాకు గుర్తుపెట్టుకోండి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు ఆ తర్వాత నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి వచ్చినాయి నెక్స్ట్ వైజాగ్ గురించి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఉంది వీటి గురించి చూడాల్సి ఉంది సో వన్స్ ఒక్కసారి వస్తాయండి ఏంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కాదు పదమూడు జిల్లాలో కలుపుకోవాలా అంటే ఒక జిల్లాకి ఇచ్చేసి ఒక జిల్లాలో వచ్చేస్తాయి అంటే కుదరదు కొంతమంది ఉన్నారు ఎవరో కడప జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లా అంటే నాకు చాలా ఇష్టం కడప అసలు పేరు కుడప గడప వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి పాదం మొదటి పాదం కడప మీద పెడతాడు తెలుసా మీకు ఆ విషయం అందుకే దాన్ని దాన్ని గడప అని పిలుస్తారు మీకు ఎంత ఈ ఆ కడపలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మారాలి ఇప్పటికైనా మారకపోతే ఇంకా నేనేం చేసేది అందులో ఉన్నటువంటి మహానుభావుడు గ్రూప్ అడ్మిన్ గారు ఆయనకి నిజంగా శ్రీచరిత మొక్కొచ్చు ఆయన అనుకోవటం పక్క జిల్లాలో నెల్లూరుకి వస్తుందే లేదంటే కర్నూలుకి వచ్చింది కర్నూలుకి వచ్చినాయి కర్నూలుకి ఆగిపోయి మాకు వచ్చిన ఎంత స్వార్థం ఎందుకు అదే అంటున్నాను ఆ అన్న కూడా అదే చెప్పాను స్వార్థం ఎందుకు నీకు అందులో నీ ర్యాంకు రాకపోతే కనుక మానే తప్పే లేదు అందులోకి నేను ఆ జిల్లాలో రాకూడదు ఈ జిల్లాలో రాకూడదు ఆ స్వార్థం ఉండకూడదు ఎప్పుడూ కూడా చదువు విషయంలో స్వార్థం ఉండాలి కానీ ఇలాంటి విషయాల్లో స్వార్థం ఉండకూడదు డబ్బు విషయంలో స్వార్థం అంటే కర్నూలు జిల్లాకు వచ్చిందని కర్నూలు జిల్లాకు వచ్చింది కదా మేడం ఇలాగ కర్నూలు జిల్లాకు వచ్చిందిగా మా జిల్లాకి రాలేదుగా మా జిల్లాకు కొత్త చూద్దాంలే మా జిల్లాకి రాకపోయినా పర్వాలే ఇలాగా నువ్వు గ్రూప్ అడ్మిట్గా ఉండి ఇది చేసేది ఇప్పుడు మారాడు ఏది లిస్టులు నిజంగా రావు అని ఎంతో ఆ రత్నం అన్నీ చాలా ఇబ్బంది పెట్టాం కానీ ఇప్పుడైతే నిజంగా అన్న చెప్పినట్టుగానే లిస్టులు వస్తున్నాయి అన్న చెప్పినట్టు నిజమే అన్న మాత్రం చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ పది మందికి చెప్పుకోవడం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి స్టెబిలిటీ నిలకడ వ్యక్తికి ఉండవలసింది ఒకటేనండి నిలకడ స్వభావం ఉండాలి సో ఆ నిలకడ స్వభావం లేకపోతే కనుక రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఒకటే అన్నాను ఇప్పటికీ కూడా అలాగే నిన్న మొన్న కూడా ఒకరు ఇద్దరు నాకు నెగిటివ్గా టెక్స్ట్ మెసేజ్లో కూడా పెట్టారు సో నేను కొద్దిగా కాల్స్ చేయకండి మీరు మెసేజ్ పెట్టండి అండి మొన్నటిదాకా లబ్ధి పొంది లబ్ధి పొందిన తర్వాత కూడా నెగిటివ్గా మాట్లాడు నేను ఒకటే వంద మంది వంద రకాలుగా అనుకున్నా ఏది అనుకున్నా నేను ఇలాగే ఉంటాను మీలో పది మందికైనా ఉద్యోగాలు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా అసలు మీకు ఉద్యోగాలు వస్తే నేను ఫీల్ అవుతుంది అసలు మీ గురించి నేను ఎందుకు చేయాలి ఆలోచించండి కొద్దిగా మానవత్వంగా మీరు ఆలోచించండి అవునా కదా ఎంతలాగా చెప్పుకొస్తున్నాడు ఇవన్న నిజమే కదా సో మీ కుటుంబాలు బాగుపడాలండి ఎందుకంటే తరుడివి అనేది పరిగెత్తికి వస్తుంది కేంద్రం చెప్తుంది ఎపిడిమాలజిస్టులు కూడా అవునా కదా ఎంత జరుగుతున్నాయి ఎంత చెప్తున్నాయి కానీ ఎవరికే అర్థం పట్టించుకోవట్లేదు కావాలంటే మీరు చూడండి పదిహేడు పద్దెనిమిది తారీఖులు నేను చూపిస్తాను మీ అందరికీ నేను అవి ఓకే రాసుకుని పెట్టుకోండి తప్పలేదు రాసుకునే పెట్టండి మీరు ఇంకా ఓకే థ్యాంక్ యూ